Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Paranga, Rajiki Paranga, Samadhi Katnet on Jesse. Pullu Ravendra Chesset on Apurchalu, Aviniti, Anitini Koda, Rosuari Media Mundu Discoche, Akada Porat on Jesse, Pandarlo, YSR Congress Patiki, Pair Nani Garke, Matataka Nilabadi, Kantlo Nalsulaga, చెప్పులో రాయిలాగా అడ్డం పడుతున్నటువంటి మోకా భాస్కర్ నచ్చి చేస్తే ఆ మచిలీపట్నంలో ఒక పొల్లు రవీంద్రకు తప్పించి ఆ కమ్యూనిటీలో నాకు ఎదురుండదని చెప్పి ఈ హత్య అతను ప్రయమైందని చేయించాడు. ఎందుకంటే పోలీసులు విచారణలో ప్రాథమికంగా పొల్లు రవీంద్ర పాత్ర ఉందని చెప్పి నిర్ధారణ అయింది. అదేవిధంగా హత్య చేసినటువంటి వ్యక్తుల్ని పట్టుకుంటే వారు కూడా పొల్లు రవీంద్ర పాత్రలతో మేము హత్య చేశామని చెప్పి స్టేట్మెంట్ ఉన్నది. ఆయనకి ఎంక్వైరీకి రమ్మని చెప్పి వారిని విచారించాలని చెప్పి పోలీసులు ఎప్పుడైతే చెప్పారో భయపడి దొంగలాగా హత్య చేశాడు కాబట్టి చేయించాడు కాబట్టి దొంగలాగా ఇంట్లో లేకుండా పారిపోవడం జరిగింది. ఓ రాజకీయాల్లో ఉన్న ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు, మన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు లేకపోతే ఎలిగేషన్స్ అవతల పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. ఎందుకు పారిపోయాడు అతను తుని? ఎక్కడ పారిపోతున్నాడు అంటే రాష్ట్రం వదిలేసి పారిపోతున్నా కూడా పోలీసులు గుడ్డివాళ్ళలాగా చూస్తారా? కాబట్టి అతను విచారణకి సహకరించలేదు, అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్లు కడుక్కునేటువంటి ప్రయత్నం చేయలేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరి బలహీన వర్గాలని హత్యలు చేయించి ఆ పార్టీని వైసీపీలో బలంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను హత్యలు చేసి బలహీన వర్గాలని వైసీపీకి దూరం చేయాలన్నటువంటి పాత్ర ఉంది. దీంట్లో పొల్లు రవీంద్రే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమ్మ, చంద్రబాబు నాయుడు పాత్రలు కూడా ఉన్నాయి. ఎవరైనా బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదొన్నగా ఉండి కొద్దిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాళ్ళైతే వాళ్ళని భయపెడతాం, గతంలో ఆయన ప్రభుత్వం ఉండగా బెదిరించడం, లొంగకపోతే ఈరోజు హత్యలు చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. పొల్లు రవీంద్ర పారిపోవడం తిరిగి పొందల చర్య, ఊరికినే మీడియా ముందు కూర్చునే సొల్లుడు అప్పాలు కొడతాం కాదు. ఇటువంటివి వచ్చినప్పుడు నిలబడి విచారణ ఎదుర్కోవాలి కానీ చేసినటువంటి తప్పు అతను తెలుసు, పారిపోయేది పట్టుకొచ్చారు.